తమ్ముడు మీరేంది డాక్టర్ వచ్చిందన్న ఆ ఫోటోలు ఏమన్నా అప్పుడు తీసేది ఫోటో తీసేది వీలేదు కూడా అమ్ముకున్నారు లంజ కొడుకు अदाना मे मंजुना रिशोड़ काफी रिशोड़ काफी कटकना चाली पटको ఇదే మరొకటి సపోర్ట్ ఏమన్న పనికి రోడ్ల మీద పెట్టుకోవాలి ఇదంత కాదానే పెట్టండి రోడ్ల మీద పెట్టుకోవాలి ఇదే తలకే మరి మేము 15వ వాడు మెంబర్స్ గత వాడు కాదు ఒకసారి తాదము తాదల కాలం నుంచి మాకు ఇచ్చినటువంటి మాతగారి మామగారి దోస్తమి ప్రతి స్థలము మాకు ఇచ్చారు ఈ స్థలాన్ని అక్రమంగా ఈ కౌన్సిలర్ బెల్లంపల్లి కౌన్సిలర్ అయినటువంటి రామకృష్ణ గారు కౌన్సిలర్ గా పదవి లోనికి వచ్చినప్పటి నుండి మమ్మల్ని ఈ భూమి గవర్నమెంట్ భూమి అని మమ్మల్ని టార్గెట్ చేస్తూ అన్యాయంగా మమ్మల్ని బెదిరిస్తూ అనేక విధాలుగా మమ్మల్ని గురి చేస్తున్నారు ఈ యొక్క కౌన్సిలర్ గారు అనారోగ్య పరిస్థితి ద్వారా నేనా వీరు మరణించారు తదనంతరం అతని భార్య పదిలో లేకున్నను ఇప్పుడు హరితహారం కింద మా భూమిని కబ్జా చేయడానికి ఈ స్థలాన్ని ఈ దోచుకోవడానికి అమ్ముకోవడానికి అనేక పర్యాయాలుగా అనేక విధాలుగా మమ్మల్ని టార్చర్ చేస్తూ మమ్మల్ని మానసిక శోభకు గురి చేస్తున్నారు ఈ యొక్క శోభ నుండి కలెక్టర్ గారు మీరు మా యొక్క మనవి ఆలకించి మా మానవేదనను ఆలకించి గుర్తించి ఈ యొక్క కలెక్టర్ గారు మా యొక్క బాధను తీర్చగలరని మాకు న్యాయం జరిగించగలరని కలెక్టర్ గారికి మేము వినవించుకుంటున్నాము మాకు ఏ ఆస్తి లేదు మా తాత ముత్తాతలు గారు ఇచ్చిన ఈ ఆస్తి తద్వారా ఈ యొక్క అనవసరంగా ఈ యొక్క రోడ్ వస్తుందని మున్సిపాలిటీలో రోడ్ లేకున్నను రోడ్ వస్తుందని సృష్టించి వేరే రకంగా ఎక్కడో పనులు చేపట్టాల్సిన ఆ డబ్బును అక్రమంగా ఇక్కడ రోడ్ వేయించి మాకు ఈ రోడ్ ఉంది అని అంటే రోడ్ లేదు ఏమీ లేదు మా స్థలాన్ని ఆక్రమిస్తూ రోడ్ ఉందని మమ్మల్ని కొలం చూస్తాంది ఇప్పుడు కూడా కౌన్సిలర్ అమ్మ అని నేను రామకృష్ణ వైపునని చెప్తాను ఆమె రామకృష్ణ ఏం చేయలేదు ఈమెం చేస్తుందో నాకు తెలియదు కానీ ఆమె చెప్పుకొని మళ్ళీ చెట్లు పెట్టించి దొంగ పేపర్లు తయారు చేసి ఒక ఇద్దరు ముగ్గురు నింబటేసుకుని తిరుక్కుంటా వాళ్ళకు రోజుకు ఒక 500-600 ఇచ్చుకుంటా తాగిపించుకుంటా తినిపించుకుంటా తయారు చేసి పేపర్లు మళ్ళీ అమ్ముకుంటుంది ఏమనగా నేను గుంజేసిన సైతే కొడుకును ఇది మా నాన్న తాతలప్పుడు ఉన్న సంపాదించినటువంటి స్థలము మేము ముగ్గురం అన్నదమ్ములము అయితే మా నాన్న ఒకటి వాళ్ళకి ఇచ్చిండు అది ఒకటి వాళ్ళకి అయిపోయింది అయితే ఈ దినాలల్లా మరి ఇక్కడికి వచ్చి పెట్టడము ట్రాక్టర్ పెట్టడము లేదా గద్దలాలు వేసి చెట్టు పెట్టడము ఇది మా కబ్జా చేసుకున్న మా స్థలం మేము కాపాడుకున్న స్థలం అది మా తండ్రికి ఉన్నటువంటి స్వాస్థ్యం మాకు ఇది అలాంటి ఇలాంటి స్వాస్థ్యంలో వాళ్ళు వచ్చి రంధ్రాలు తవ్వడము అది ఎంతమంటే సమంజసం అయితేది అది మీరే విచారించి మాకు తగిన న్యాయం జరగాలని నేను కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి ఇంటికి పెద్ద కొడుకుని గుండెట్ రాజన్ నా పేరు మా తల్లికి నడితే గుండెట్ నడితే కేకుల బస్తి మా తాతలు అప్పటిది సింగరేణి మా తాత ఏ తాత చేసినప్పటిది మేము ఇక్కడ ఉన్నాం ఈ స్థలంలో మేము ఉన్నాం కనుక మేము ముగ్గురం ఉండదాము ఇది ముగ్గురం పంచుకున్నటువంటి స్థలము కనుక దయచేసి మీరు మాకు తగినటువంటి అంటే మీ సహకారం మాకు కావాలని నేను కోరుకుంటాను.